తర్వాత ఎప్పుడైనా నేను ఎడ్ర రీప్లే ఇది ఉంది కదా ప్రింట్ క్యాటరేజ్ ఎప్పుడైనా మార్చుకోవాలనుకున్నాను అనుకున్నా చాలా మంది అది ఇదివరకు బకెట్ పెంటర్ అనుకో 245 అని బ్యాగ్స్ అని తీసేవారు కదా కలక్ కాకుండా ఏంటంటే దీన్ని ఏం చేస్తారు సెటప్కి వెళ్ళాను సెటప్కి వెళ్తే ఏం లేదు ఫస్ట్ స్టెప్ ఇంక్ లెవెల్ ఇంక్ లెవెల్ సెలెక్ట్ చేసుకుని డౌన్ ఏరో కొట్టారు అనుకో డౌన్ ఏరో కదా రీప్లేస్ అని వస్తుంది ఇక్కడ రీప్లేస్ వచ్చిన వెంటనే ఇది సెంటర్కి వచ్చేస్తాను ఇక్కడికి అవునా ఇది వరకు చిన్న పది అయిపోయే కార్టేజ్ కూడా అలాగే వచ్చాయి రీప్లేస్ ఏదో ఒక నిమిషం రీప్లేస్ కొట్టిన తర్వాత ఓకే ప్రొసీడ్ ఆటోమేటిక్గా కొడితే సెంటర్కి వచ్చేస్తాను దీన్ని ఏం చేస్తారు మళ్ళీ ఆటోమేటిక్గా దీన్ని వాళ్ళు చెప్పుకుంటారు పైకి ఇప్పుడు కొత్త గ్యాటర్ అది కాబట్టి మామూలుగా సేమ్ ఇటువంటి గ్యాటర్ తీసుకుని మళ్ళీ నేను ఇన్స్టాల్ చేసుకుని లాక్ అయింది కదా మళ్ళీ ఇది కొట్టుకోను